గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు అనకాలు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తెలుగు జన ఆశీర్వాదం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసి, తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం, పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జయకేతనం, తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా సభ పేరుకు తగ్గట్టు జనజాతరను తలపించింది. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలి వచ్చిన జనసమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభా ప్రాంగణం అంతటా తెలుగుదేశం జనసేన జెండాలు చేబూనిన యువత మహిళలు సభ జరుగుతున్నంతసేపు వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబూని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయ జయ ధ్వానాలు రెండు పార్టీలో సమరోత్సాహం నింపే జగన్ను తరిమికొట్టేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవునవునంటూ ప్రతిస్పందించారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్టగొట్టి మద్దతు పలికారు. రెండు పార్టీల పొత్తు సూపర్ హిట్ అని చంద్రబాబు ప్రకటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ జనం అట్లాగే నాయకులకు సంబంధించిన ఫోటో ఇవన్నీ హైలైట్ చేశారు. తప్పులేదు, ఒక పార్టీలు రెండు పార్టీలు కలిపి బాగా కష్టపడి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అక్కడ దాన్ని హైలైట్ చేయడంలో తప్పులేదు. బట్ ఇది వన్ సైడ్ ఉండటం వల్లనే సమస్య. సిద్ధం సభలప్పుడు ఏం రాస్తారు? ఒక క్లోజ్ ఫోటో, ఆ జనాన్ని చూపించరు. వాస్తవంగా మొన్న అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు కదా మనం అబద్ధం చెప్పాల్సిన పని ఉంటుంది. నిన్న జరిగిన సభకి మొన్ననే కదా ఆ ప్రాంతంలో సిద్ధం సభ పెట్టారు, ఏదైతే దెందులూరు దగ్గర ఏదో పెట్టారు కదా, రాఫ్తాడుకు ముందు పెట్టారు కదా దెందులూరు దగ్గర. అక్కడ జనాన్ని ఇక్కడ జనాన్ని కంపేర్ చేస్తే అక్కడ వాళ్ళకి తెలుసుద్ది కదా ఎవరి జనం వాళ్ళకే. కానీ ఇప్పుడు రాసుకొచ్చినటువంటి వార్తలో ఒకటవ వంతన్న ఆ రోజును రాశారా? అంటే మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలనుకోవడం తప్పులేదు, అది సరే మనకి ఆబ్లిగేషన్ ఉంటుంది. కానీ ఇంకొకళ్ళని డిస్కరేజ్ చెయ్యాలన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అదే సమస్య. అంటే ఏదో ఒకళ్ళని నాశనం చేసి ఇంకొకళ్ళని ఎత్తికెత్తుకోవాలి అన్నటువంటి దాని వల్లనే క్రెడిబిలిటీ అనేటువంటిది పోతుంది, జర్నలిజం అనేది చచ్చిపోతుంది. ఇది రాయడం అయితే తప్పని చెప్పట్లేదు, బట్ నేను ప్రస్తావిస్తున్నటువంటి అంశం అదే. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు బుగ్గర్లు నింపి ముద్దులు పెట్టి జగన్ అడిగారు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించారు. అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు, మేము అధికారంలోకి వస్తే బాధుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, పెట్టుబడులు ఇచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్ళిచ్చి రైతులు బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించామంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్పీచ్, అట్లాగే తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతల వాళ్ళు వైకాపా అంటున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. చివరికి నెత్తి మీద కాలు పెట్టి అధపాతాలను తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని, ఇంతెంతై ఒటెంతై అన్నట్టు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇంతకీ 24 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళే అన్నారా, లేకపోతే జన సైనికులు కూడా అన్నారా, కాపులు కూడా అన్నారా? ప్రతి కాపు మదిలో నుంచి వచ్చిన ప్రశ్న, ప్రతి జన సైనికుడు మదిలో నుంచి వచ్చిన ప్రశ్న. దానికి వైకాపా వాళ్ళని తిట్టడం అన్నటువంటి పేరుతో తన వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ నన్ను అనేశారు కదా ఓపెన్గా, మనకు అంత బలం ఉందా, మనకు బూత్ లెవెల్లో ఉన్నారా, 10 భోజనం పెట్టే సీన్ ఉందా మనకి అని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత 10 పార్టీని ఆ స్థాయికి కూడా తీసుకెళ్ళలేకపోతే ఫెయిల్యూర్ ఎవరిని అనాలా? ఇంకోటి అధపాతాళానికి తొక్కేస్తాను. 2014 జగన్ని అధికారంలోకి రానివ్వను, 2019 ముఖ్యమంత్రి కానివ్వను, 2024 దించేస్తాను. పార్టీ పెట్టింది జగన్ కోసమా లేకపోతే తను ఎదగడం కోసమా? తనకి తానేమో ఎదగలేదని చెప్పుకుంటున్నాడు, ఎదిగినటువంటి వాళ్ళనేమో దించేస్తానంటున్నాడు, తను గతంలో విమర్శించినటువంటి వాళ్ళే మంచోళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ రాజకీయమో, భారతదేశ చరిత్రలో ఈ తరహా విచిత్ర వింత రాజకీయం ఇంకెక్కడ ఉండదనుకుంటా. లేకపోతే అక్రమాలు జరగకపోతే ఎన్జీటీ 1800 జరిమానా ఎందుకు విధిస్తుంది? గనుల తవ్వకాలపై హైకోర్టు సీరియస్, 2.86 అనుమతి తీసుకుని 60 తవ్వకాల అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారు నివేదిక ఇవ్వండి, తప్పుడు వివరాలు ఇస్తే న్యాయాధికారులను పంపి నిగ్గు తేలుస్తామని హెచ్చరిక. రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. అక్రమాలు జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ 1800 జరిమానా ఎందుకు విధిస్తుందని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై తరచూ వ్యాజ్యాలు దాఖలవుతున్న గనుల శాఖలు అంతా సవ్యంగా జరుగుతుందని ఆశాభావంతో మీరుంటారని ప్రభుత్వ న్యాయవాది కే నవీన్ ఉద్దేశించి వ్యాఖ్యానించి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలో డీకే పట్ట 2.86 గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని 60 తవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు నివేదిక ఇవ్వాలని గనుల శాఖ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. తప్పు నివేదిక ఇస్తే తమ న్యాయాధికారులను పంపి వాస్తవాలు నిగ్గు తెలుస్తామని హెచ్చరించింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగనన్న పాపాలు పేదలకి
సొంతిళ్ళు నమ్మక ద్రోహం, ఇళ్ళన్నారు ఊళ్ళన్నారు, 5 ఏళ్లలో 25 లక్షల గూళ్ళు కట్టిస్తానన్నారు, 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ఆయన కోటలు కట్టుకున్నారు కానీ పేదలకు చిటికెల పందిరే తప్ప ఇంటి పందిరే వేయలేదు, బల్లులు గుడ్డు పెట్టని గొట్టల్లో వంకల్లో డొంకల్లో స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీలు కట్టేశామంటూ డప్పు కొట్టుకుంటూ ఊరేగుతున్నారంటూ ఒక విచిత్రమైన వార్త రాశారు. హైవేల పక్కన కనబడుతున్నాయి అనేక చోట్ల. అలాగే టిట్కో ఇల్లు ఎక్కడ కట్టారు చంద్రబాబు గారు? ఊరు మధ్యలో కట్టారా? విజయవాడ ఊరు మధ్యలో ఏమైనా ఉందా? గుంటూరు ఊరు మధ్యలో ఏమైనా ఉందా? లేకపోతే ఊరు మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ కూలగొట్టేమైనా కొత్తగా కట్టిస్తారా? ఊరు చివరిలోనే కట్టిస్తారు, మళ్ళీ ఊరు అక్కడికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు వాంబే కాలనీలు, రాజీవ్ గృహ కల్ప కాలనీలు ఇవన్నీ ఊరు చివరే ఉండే, తర్వాత ఊరు అక్కడ దాకా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఊరు మధ్యలో అందరి ఇల్లు కూలగొట్టి ఇంకొకరికి ఇల్లు కట్టియ్యరు కదా, ఇది తెలియదా జర్నలిజం రాసేటువంటి రామోజీకి? తెలుసు. కాకపోతే ప్రజల్ని ఒక ఏదో ఒక కడుపు రగిలిపోయేటటువంటి ఒక మంటతో ఉండిపోయి రాసేటటువంటి, అంటే సాధారణంగా ఒక్క మొక్కలో చెప్పాలంటే కడుపు మండిపోయి మాట్లాడేవాడి మాటలనే వార్తలుగా రాసుకుంటున్నటువంటి పరిస్థితి తయారైంది. ఇంకొకటి, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా 20 లక్షల ఇల్లు ఇచ్చానని చెప్పినటువంటి చంద్రబాబుని ఏమీ అనలేకపోయారు. సరే, ఆయన ఇంకా అద్భుతంగా కట్టాడని ఇంకా ప్రజల్ని ఇప్పటికీ నమ్మించే మోసం చేస్తూ ఉంటారు. అదే టిట్కో ఇల్లు ఇప్పుడు జగనిస్తున్నాడు, ఇప్పటికి పూర్తి చేసి. ఇది ఒక ఎత్తు. రెండవది, 30 లక్షల ఇల్లు అన్నాడు, 8.5 లక్షల ఇల్లు పూర్తయినాయి, ఇంకో 5 లక్షల ఇల్లు ఈ నెలలో పూర్తవుతుంది. అందులో లోపాలు ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఆ లోపాలని హైలైట్ చేద్దాం. బట్ అసలు ఇల్లే ఇవ్వలేదు, తన ఇల్లు కట్టుకున్నాడు. ఇది విచిత్రమైనటువంటి అంశం. జగన్ ఇల్లు కట్టుకుంది 2019 ఎన్నికలకు ముందు, కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకుంది ఏం లేదు, కొత్తగా ఇల్లు కట్టుకుంది చంద్రబాబు కుప్పంలో ఇంతకాలం కట్టుకున్నటువంటిది. రెండోది వచ్చేటప్పటికి పేదలకి ఇళ్ళకి సంబంధించి ఏ ఊరు చూసినా కనబడుతుంది పేదల ఇల్లు ఏంటన్నట్టు. జరగనివి కూడా ఉండొచ్చినేమో, జరిగినవి బోలెడు, జరుగుతూ ఉన్నాయి మరికొన్ని. పట్టణాల పక్కన కొత్త నగర కొత్త గ్రామాల్లాగా వెలుస్తున్నాయి, గ్రామాల పక్కన కొత్త గ్రామంలాగా వెలుస్తున్నాయి. అది కళ్ళుండి చూడలేని కబోదిలాగా తయారైపోతే, ఓ పత్రిక దొంగ వార్తలు రాసినంత మాత్రం నిజమని జనం నమ్ముతారనుకుంటే పత్రిక విలువ పోతుందేమో కానీ జనానికి వాస్తవం తెలియకుండా పోదు. కాకపోతే ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కథలైతే నడుపుతూనే ఉంది. ఇక ఎంతకాలం అన్నటువంటిది జనాలు అర్థం చేసుకోవాల్సి. లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం, మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన 6 ఎమ్మెల్యేలు అసంతృప్త మంత్రి రాజీనామా, సుఖ్వేందర్ హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది, అధికార కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో పడిపోయింది, మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో పాటు 3 స్వతంత్ర సభ్యులు ఆ పార్టీకి మద్దతు పలకడంతో శాసనసభలో కాంగ్రెస్ బీజేపీల బలాబలాలు సమానం అయ్యాయి. దీంతోపాటు బుధవారం రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లో పడింది. అదే అదనంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. మాజీ సీఎం జయరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ శాసనసభాపక్షం బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా ఛత్తీస్గఢ్ పార్టీ నేత భూపేందర్ సింగ్ కూడా, భూపేష్ బఘేల్ సిగ్లా సిమ్లాకు వచ్చారు. ఏఐసీసీ నేత రాజీవ్ శుక్లా ఇప్పటికే సిమ్లాలో ఉన్నారు. తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మాటకు మించి సాయం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డం సీఎం జగన్, హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించాం, 50,000 ఇస్తామని చెప్పినా ప్రతి ఒక్కరికి 67,500 ఇచ్చాం, ఒక వైఎస్ఆర్ రైతు భరోసాతో 34,288 కోట్లు రైతుల చేతికి. ఇది నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, 67,500 కోట్లు ఇచ్చారన్నటువంటిది తప్పు, 37,500 కోట్లే ఇచ్చినట్టు, 30,000 కోట్లు కేంద్రానికి కూడా రాసేసుకుంటున్నారు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తోంది, జగన్ ఇస్తానంది 12,500, అయితే 13,500 ఇచ్చానని జగన్ చెప్తున్నాడు, కానీ 13,500 లెక్కనేసి 67,500 చేశారు. అయితే కేంద్రం ఇచ్చే 6,000 కూడా తన ఖాతాలో వేసేసుకుని తనిచ్చేసినట్టు చెప్తున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి మాట తప్పారు, మాట తిప్పారు. తప్పారంటే అసలు ఇవ్వకపోవడం, తిప్పారు, మడమ తప్పారు. ఎందుకంటే ఇలా రూట్లో వెళ్లాల్సింది, ఇలా పక్కకి తిరిగింది, కాబట్టి ఇది వాస్తవం. లేకపోతే వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, పీగన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిక, చంద్రబాబు మెడబట్టుకుని గెంటేశారు, సీఎం జగన్ అక్కును చేర్చుకున్నారు, టీడీపీ పెతందాలకు అనుకూల పార్టీ, దళితులకు వ్యతిరేకం అంటే మీడియాతో గొల్లపల్లి సూర్యారావు స్టేట్మెంట్ ఇక్కడ
ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు చందాదారుల ఆస్తులు కొలగొడుతున్న గజదొంగ రామోజీ అంటూ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ పేదల మధ్యతరగతి వర్గాలు వేధిస్తోంది, కాల్ మనీ ర్యాకెట్ల ఇళ్లపైకి దాడులు చేస్తోంది, చిట్టీల ఉచ్చులో జరిగింది బిగించి ఆస్తులు గుంజుకుంటోంది, ప్రైజ్ మనీ ఇవ్వకుండా రసీదు డిపాజిట్లు గట్టి పెట్టుకుంటుంది, గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందల్లో చేతులు పెడుతుంది, మార్గదర్శి చిట్ ఫండ్ బాధితుల సంఘం అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి, మరో 5 పార్టీ సమన్వయకర్తల నియామకం, గుంటూరులో లోక్సభ కిలార్ రోసే, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే రాష్ట్రంలో మరో 2 పార్లమెంట్ స్థానాలకు, 3 శాసనసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమిస్తూ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సమన్వయకర్తలు 8 జాబితాలో ఒంగోలు లోక్సభ నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని కెలార్ రోసేని నియమించారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి మురళి, కందకూరుకు బుర్రా మత్స్యోదన యాదవ్, గంగాధర్ నెల్లూరు కళ్ళత్తూరు కృపాలక్ష్మి నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో కొత్తగా నియమించేదేంది, మార్చారు ఎవరిని, గుంటూరులో ఇంతకుముందు ఉమ్మారెడ్డి వెంకటరామన్ని సమన్వయకర్తగా పెట్టి ఆయన తీసేసి ఇప్పుడు కిలార్ రోసేకి ఇచ్చారు, అంటే ఉమ్మారెడ్డి కొడుకుని తీసేసి అల్లుడికి ఇచ్చారు. అది ఒక ఆస్పెక్ట్, అది జరిగింది వాళ్ళకి తెలిసిన తప్పుగా రాసుకొచ్చారు. ఇంకొకటి వచ్చేటప్పటికి కందకూరు పేరు మార్చారు మళ్ళీ అభ్యర్థిని. మరొకవైపున కళత్తూరు కృపాలక్ష్మిని గంగాధర్ నెల్లూరు, వాస్తవంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ ఇస్తే ఆయన తన కుమార్తెకి ఏమన్నారు, ఆవిడే కుమార్తె అన్నమాట, ఇది అసలు విషయం. బట్ అదేదో చాలా క్యాజువల్ అన్నట్టు రాసేయడం వీళ్ళకే చెందినటువంటిది, సాక్షి కాబట్టి అట్లా రాసుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్ రియల్ పెట్టుబడులు, కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడి, బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో 3 పెరిగిన వాస్తవ పెట్టుబడులు, 2014-18 మధ్య రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్లు, 2019-23 జూన్ వరకు వచ్చిన పెట్టుబడులు 1,103 కోట్లు, 2 కరోనా ఉన్న భారీ పెట్టుబడులను ఆకర్షించి జగన్ సర్కార్ 2022 45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం అంటూ ఓవరాల్గా భారీగా వచ్చి నిన్న ఈనాడు అసలు ఏం పెట్టుబడులు రావట్లేదని రాస్తే ఇవాళ వీళ్ళు అంతా బాగుందని రాసుకొచ్చారు. లేకపోతే అందరికీ సీట్లు ఇవ్వలేం, టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, పవన్ కళ్యాణ్ 24 తీసుకుంటే ఇంతేనా అంటున్నారు, టీడీపీలో బూత్ లెవెల్లో మనకు బలం ఉందా అంటూ ఆయన వేసినటువంటి ప్రశ్నల్ని వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే వీళ్ళు ఏది సిద్ధం సభలకి జనాలు లేరని చెప్పి వాళ్ళు రాస్తారు, అలాగే జగన్ సభలకి జనం పారిపోయారని రాస్తుంటారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. టీజే ఫ్లాప్ షో అన్నటువంటి వార్తని దానికోసం ఓ పెద్ద ఫోటోలు పెట్టేసేసి జనాలు వెనకాల ఖాళీగా కూర్చున్నటువంటి చోట పెట్టుకొచ్చేసేసి జనాలు ఎవరూ లేరన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఇది, తుస్సు మన్న జనసేన ఫ్లాప్ షో అంటూ రాసుకొచ్చారు. జనసేన తొలి బహిరంగ సభ, 600,000 మంది వస్తారని ఓదరగొట్టినటువంటి నేతలు, కింద మీద పడి 40-50 వేల మందికే పరిమితం, పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన పార్టీ కేడర్, 2 పట్టణ జిల్లాలో సభ పెట్టిన నిరాశే, తక్కువ స్థలంలో జనంకి కేర్సెలా చేసి పోటెత్తినట్టు చూపాలని వ్యూహం, ఆ మేరకు కూడా పార్టీల శ్రేణులు రాక బెడిసిన స్కెచ్ ఖాళీగా కనిపించే నగరం, సగం గ్యాలరీలు, బాబు ప్రసంగానికి స్పందన కరువు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే ఆలయ దర్శనం ఆధ్యాత్మిక పరవశం అంటూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపేట, దీంట్లో 20 చారిత్రక ఆలయాల అనుసంధానం, తొలిదశలో 18 స్పెషల్ టూర్ ప్యాకేజీలు, దేవాదాయ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహణ, నేడు లాంఛనంగా ప్రారంభం అంటూ విజయవాడ అమరావతి మంగళగిరి పొన్నూరు బాపట్ల సూర్యలంక బీచ్ 970 రూపాయలు, 780 రూపాయలు, హైదరాబాద్ శ్రీశైలం 1960-1570, కర్నూలు శ్రీశైలం 1560-1250, విశాఖపట్నం సిటీ టూర్ 940 రూపాయలు, 750 రూపాయలు, కర్నూలు మంత్రాలయం ఇట్లాగా అంటే పెద్దలకి చిన్నారులకి అనమాట, ఇలాగా టోటల్గా ప్యాకేజీలు 2 ప్యాకేజీలు అయితే కర్నూలు అహోబిలం మహానంది శ్రీశైలం విజయవాడ గుంటూరు శ్రీశైలం త్రిపురాంతకం కోటప్పకొండ కర్నూలు యాగంటి మహానంది శ్రీశైలం విజయవాడ శ్రీశైలం యాగంటి మహానంది ఇట్లాంటి టూర్ ప్యాకేజీల గురించి హైలైట్ చేశారు. లేకపోతే పాస్పోర్ట్ హద్దులపై అపోహలు వద్దు అంటూ 12 పరిధిలోని విశాఖ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేసింది. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జయం మనదే అన్నటువంటి వార్తని, ఇదే వీళ్ళు కూడా అదే సేమ్ చూసాం కదా, మన సిద్ధం సభనైతే అసలు ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ వార్త లేదు, లోపల పేజీలో దాంట్లో ఉన్నటువంటిది అక్కడ జనం లేరు ఇక్కడ జనం లేరు లేకపోతే ఆళ్ళెట్ట ఉన్నారు మందు పంచారు ఇట్లాంటి వార్తలే రాసుకుంటూ వచ్చింది, అట్లాంటి ఫోటోలు వేసుకొచ్చింది. ఇప్పుడు అదే తెలుగుదేశం సభ అయ్యేటప్పుడు, తెలుగుదేశం జనసేన సభ అయ్యేటప్పటికి ఈ స్థాయి హైలైట్ చేసింది. ఇది చేయడం తప్పట్లేదు, మళ్ళీ నేను చెప్తున్నాను,
కేవలం ఎదుటి వాళ్ళది మాత్రం ఏమీ లేదని చెప్పి నమ్మించడం, అంటే కళ్ళెదురుగుండా కనబడుతున్న వాటికి కూడా లేదని నమ్మించేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పత్రికలు. ఇప్పుడు సాక్షిది ఎట్లా మాట్లాడుకున్నాం అట్లాగే మాట్లాడుకోవాలి కదా ఈనాడు జ్యోతిదైనా. అదే మారిపోతున్నటువంటి పరిస్థితి. లేకపోతే జనం గూడు కూలిపోవాలి అంటూ కేంద్ర నిధులకు తోడు సొంతంగా 1.3 లక్షలు పోగేసుకట్టుకుని జగనన్న నిలిది. నేనే కడతా అంటూ వైసీపీ నేత కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ఆయన ఇసుకపై ఉన్న ప్రేమ సిమెంట్ ఐరన్పై లేదు, ఫలితంగా మార్చిరుండను గృహప్రవేశం జరగాల్సిన పేదలు ఇలా కూలిపోయిందంటే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన లబ్ధారికి గూడు కాదు గోడు మిగిలిందంటూ ఒక ఇల్లు కూలినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. ఖచ్చితంగా ఇది హైలైట్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే లక్షల ఇళ్ల మధ్యలో ఇట్లాంటి దరిద్రులు కూడా, ఎవరైతే కాంట్రాక్టర్లు, అది వైసీపీ వాడయ్యుండి అది ఇంకా అద్భుతంగా కట్టించి చూపెట్టాల్సింది, పోయి నాశనం చేసినటువంటి దుర్మార్గుడి కారణంగా ఒక పేదవాడి కళ చెడగొడితే ఇప్పుడు వాడి దగ్గర నుంచి అది వసూలు చేసి ఆ ఇల్లు జాగ్రత్త కట్టించి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, వైసీపీ తీసుకోవాల్సింది. లేకపోతే మా చెడ్డ మావయ్య అంటూ విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం, విద్యా హక్కు కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి నుంచి ఫీజులు కట్టాలని, హుకుం కట్టని వారికి 3 రోజులు గడువు ఇలోగా కట్టించాలని డీఓలకు ఆదేశాలు, ఆర్టీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రభుత్వమే చెల్లించాలని చెప్తున్న చట్టం బాధ్యతల నుంచి తప్పించుకుని ఎత్తుగాడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే అసైన్లో మైనింగ్ అనుమతుల 2.8 ఎకరాల్లో అనుమతి తీసుకుని ఇందాక హైకోర్టుకి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఋషికొండపై ఇదేం డ్రామా, నేడు గుట్టుగా ప్రారంభం, పర్యాటక ముసుగులో సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మాణం, 198 కోట్లు అంచనా పనులకు ఇప్పటిదాకా 450 కోట్లు, అత్యంత విలాసవంతంగా భవనాలు అయినా ప్రారంభోత్సవానికి ముఖం చాటేసిన జగన్ బాధ్యతలు మంత్రులు రోజా రజనీలకు కోర్టులో మాట వస్తుందనేనా, 5వ తేదీ నుంచి వారానికి 3 రోజులు ఇక్కడి నుంచే పాలన, అది ఎత్తుకి పై ఎత్తు జగన్ అని విశాఖ వెళ్ళనీయకుండా వాళ్ళు చేస్తే వాళ్ళు విశాఖ నుంచి జాగ్రత్తగా కథ నడిపేటటువంటి పని జగన్ చేసుకొస్తున్నాడు. అందులో కూల్గా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. లేకపోతే ఇంట్లో కూర్చుంటే మీ ఓటు చోరీ, వేరొకరికి మీ ఓటు వేసే అవకాశం ఇచ్చినట్టే, ఈసీ ఆదేశాలు ఉల్లంఘన ఏపీలోనే చూస్తున్నాం, విశ్రాంతి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ అంటూ సర్పవరం జంక్షన్ ఫిబ్రవరి 28 ఎన్నికల ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరొకరికి మీ ఓటు వేసే అవకాశం ఇచ్చినట్టు చాలా ప్రమాదం, మనకు తెలియకుండా మన ఓటు ఎవరు వేసే దౌర్భాగ్య పరిస్థితి, తిరుపతి ఎన్నికలు చూసిన ఇట్లాంటి ఘోరాలను ఉక్కుపాదంతో చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ప్రధాన అధికారి సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా తెలుగుదేశం అనుకూలంగా మేధావుల సదస్సులు ప్రతి ఊర్లో కూడా నడుపుతున్నారు, అందులో భాగమైనటువంటి అంశం. అయితే వైసీపీలో ఐఏఎస్ అంటూ కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ, వీఆర్ఎస్ తీసుకుని ఇంతియాజ్, ఉదయం దరఖాస్తు, మధ్యాహ్నమే ఆమోదం, సాయంత్రానికి ఉత్తర్వులు, చేరికపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతిని సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ బుధవారం స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. బుధవారం ఉదయం ఆయన వీఆర్ఎస్కి దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు, మధ్యాహ్నానికి లేఖను ప్రభుత్వం ఆమోదించింది, సాయంత్రానికి వీఆర్ఎస్ ఆమోదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2025 మే 31 వరకు ఇంతియాజ్కి సర్వీస్ ఉంది, ఆయన ఆకస్మికంగా వీఆర్ఎస్ తీసుకున్నారు, దీనికి కారణాలు ఏమిటో ఆయన దరఖాస్తులో ప్రస్తావించలేదని తెలిసింది. ప్రభుత్వం కూడా దరఖాస్తు అందిన రోజు ఆగమేఘాల మీద ఆమోదించింది, ఇంత వేగంగా వీఆర్ఎస్ తీసుకోవడానికి ప్రభుత్వం సర్వంగా ఆమోదించడానికి కారణం ఆయన వైసీపీలోకి చేరణ ఉండవేనని తెలిసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయబోతున్నారని సమాచారం. వివరం గురించి ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది, ఎన్నికల బరిలో 2 ఐఏఎస్లు అని గతేడాది December 30 వార్తను ప్రచురించింది. ఇంతియాజ్ ఎన్నికల బరిలో దిగబోతున్నారని సహచర ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆనాడు తనకు ఆలోచన లేదన్న ఆయన అనూహ్యంగా బుధవారం వీఆర్ఎస్ తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.